నేను ఈవినింగ్ కూడా బాయ్స్ తో పాటు రేస్ లో ఉన్నాను, రేస్ లో ఫినాలేకి. సో ఆట ఆడకుండా ఉన్నారు, బట్ వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడను. బట్ నేను అనుకున్నా ఏంటంటే, నేను ఆట ఆడాను, నేను లాస్ట్ వరకు కూడా బాయ్స్ తో పాటు పోటీ ఇచ్చాను. సో మేబీ నేను ఉండొచ్చు అని అనుకున్నాను, సడన్ షాక్ నాకు. సో అది పేరా అని పేరా నాకు తెలియదు. బయటకు వచ్చాక అందరు ఏమన్నారంటే, నీ వెటకారం వల్ల బయటకు వచ్చావన్నారు. రియల్ గా చెప్తున్నా, అది నా వెటకారం కాదు, అది నా మాట తీరు. ఎందుకంటే నేను బయట మాట్లాడే మాట తీరు అక్కడ మాట్లాడితే నేను రియల్ గా ఉన్నట్టు, నేను మార్చుకుంటే నేను అది ఫేక్ అయిపోతాను. సో అది వెటకారం కాదు, అది జస్ట్ నార్మల్ గా అది ఆ గేమ్ లో ఆ నామినేషన్ లో మాట్లాడే విధానం మాత్రమే. నేను రేవంత్ తో గొడవ పెట్టుకున్నది వాస్తవం, ఎందుకంటే నేను నిజం మాట్లాడాను. మేబీ మీ అందరికి తెలిసే ఉంటది, నేను తనతో మాట్లాడినవన్నీ మీరు వినే ఉంటారు. తను చెప్పినవి మాత్రమే నేను చెప్పాను, పుట్టించి ఏం చెప్పలేదు. తను మాట మారుస్తాడు కాబట్టి ఎవ్వరు నోరు విప్పలేదు, నేను ఒక్కదాన్ని నోరు విప్పాను. ఇక్కడ విన్నర్ ఎవరంటే చాలా అక్కడ నిజం చెప్తున్నా, టాప్ ఫైవ్ వీళ్ళని వీళ్ళని అంచనా వేయలేము. ఎందుకంటే టాప్ ఫైవ్ అనుకున్న వాళ్ళంతా వెళ్ళిపోతూనే ఉన్నారు. సో అది అసలు ఎలా జరుగుతుంది, అది అది ఏ బేస్ లో వెళ్తుంది, ఆట ప్రకారం వెళ్తుందా లేదా బయట సపోర్టింగ్ వల్ల వెళ్తుందా, నాకైతే అర్థం కాలేదు. బట్ గేమ్ విషయంలోనైతే నేను అస్సలు నేను 1% కూడా తక్కువ ఆడానని చెప్పను. ఎందుకంటే ప్రతి గేమ్ లో నేను ఉన్నాను. ఫస్ట్ వీక్ నుంచి నేను వచ్చే 13 వీక్ వరకు కూడా ప్రతి గేమ్ లో నేను పార్టిసిపేట్ చేశాను. కానీ వెటకారం వల్ల వచ్చానని చెప్తున్నారు, కానీ అది వెటకారం కాదు, అది నా మాట తీరు. అండ్ ఇంకోటి అండ్ ఇంకోటి రేవంత్ తో గొడవ పడడం వల్ల వచ్చాను అని అన్నారు. మేబీ మీరు అందరూ 24/7 చూస్తే నేను మాట్లాడేవన్నీ నిజాలే. ఎందుకంటే తను మాట్లాడినవన్నీ పాజిటివ్ గా మాత్రమే చెప్తున్నారు. ఏ రోజు కూడా తన మీద ఇది మిస్టేక్ అని ఎవరు చెప్పలేదు. అండ్ ఉన్న హౌస్ మేట్స్ కూడా పక్కన మాట్లాడుకునే వాళ్ళు, కానీ ముందు మాట్లాడే వాళ్ళు కాదు. సో నేను గట్టిగా రేస్ చేసి మాట్లాడాను. సో అది తప్పు అయిపోయింది. మేడం వినయ్య గారు మీరు ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు వినయ్య గారికి సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తా, ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పా, అది అది నన్ను ఏమంటారు ఫ్రెండ్ గా మోసం చేసినా గానీ నేను దానికి ఫ్రెండే. చాలా సార్లు కూడా నా ఫ్రెండ్ అని చెప్పాను. ఖచ్చితంగా నేను వినయ్ సపోర్ట్ చేస్తాను. మేడం అసలు మీరు ఎలిమినేట్ ఊహించారా ఈ ఎలిమినేషన్ ద్వారా? నేను నా ఎలిమినేషన్ ఊహించలేదు, నిజంగా చెప్తున్నా. నేను చాలా అంటే ఇప్పటికీ నాకు హెడ్ఏక్ అలాగే ఉంది. ఎందుకంటే సడన్ నేను నా ఎలిమినేషన్ ఊహించలేదు. మేడం బిగ్ బాస్ మీకు ప్లస్సా మైనసా? బిగ్ బాస్ నాకు ప్లస్. ఆదినండి, ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఇప్పటి వరకు అక్కడ ఉన్నాడని అంటే నిజంగా చాలా గ్రేట్. అండ్ ఎప్పుడు కూడా అన్ఫేర్ గా ఆడినట్టు నాకైతే అనిపించలేదు. చాలా ఫేర్ గా ఆడుతూ ఉంటాడు గేమ్. విన్నర్ చాలా అంటే ఈసారి విన్నింగ్ లో వీళ్ళు విన్ అయితారని చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దాంట్లో ఒక మిస్టేక్ ఉంది. అంటే పర్ఫెక్ట్ గా ఉన్న పర్సన్ ఎవరు లేరు. ఒకరు నోరు జారుతున్నారు, ఒకరు వెనక మాట్లాడుతున్నారు, ఒకరు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. టాప్ ఫైవ్ చాలా కష్టం చెప్పడం, ఎందుకంటే అనుకోని వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ రేవంత్ నా ఎక్స్పెక్టేషన్ అంటే ఓటింగ్ బేస్ ఉన్నాయా బయట, నేను ఏం మన జనాల చేతిలో ఉంది. ఎవరిని కాపాడుకోవాలనుకుంటే వాళ్ళని మనం కాపాడుకోవచ్చు. నేను ఇప్పుడు ఎవరైనా పేరు చెప్తాను, కానీ తనని కాపాడుకోవాలని మీ ఉద్దేశం ప్రకారం ఉంటే తను ఉంటది. సో నేను అది అంచనా వేయలేను. నాకు రెండు రీజన్ చెప్తున్నారు నా ఎలిమినేషన్ కి. ఒకటి రేవంత్ వల్ల, రేవంత్ వల్ల అంటున్నారు. రేవంత్ వల్ల అంటే చెప్పండి చెప్పండి ఒకటి
నేను నిజంగా అసలు బయటికి వచ్చాక కూడా అదే రీజన్ ఉంటుందని నేను అనుకోలేదు. బట్ నిజం చెప్తున్నా, నేను ఆ రోజు సుదీప్ అక్కతో మాట్లాడే విధానం వెటకారంగా అనిపించింది. కానీ ప్రామిస్ గా నేనైతే అది వెటకారం కాదు, అది నా మాట్లాడే తీరు. నేను బయట కూడా అలాగే మాట్లాడతా. ఇప్పుడు ఒకరు వెటకారం అన్నారని నేను మార్చుకుంటే నేను ఫైవ్ మంత్ కాదు కదా, నేను కొంచెం ఫేక్ గా అనిపిస్తా. సో నేను అన్నది ఏంటంటే, ఆ వీక్ మాత్రమే నన్ను నువ్వు వెటకారం చేసావని చెప్పారు, ఈ వీక్ వచ్చేసరికి రేవంత్ వల్ల వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. బయటకు వచ్చాక ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ బ్యాక్ వెటకారం అన్న వీళ్ళే ఇప్పుడు రేవంత్ ని డైరెక్ట్ తిట్టడం వల్ల బయటకు వచ్చామని అంటున్నారు. బట్ రేవంత్ ని మాత్రం నేను ఉన్న నిజాలు మాత్రమే చెప్పాను. లేదు, కామెడీ నిజం చెప్తున్నా, కామెడీ అనేది అది మనం ఎంత మందినైనా నవ్వించవచ్చు, అంత సత్తా నా దగ్గర ఉంది. కాకపోతే బిగ్ బాస్ అనేది ఒక గేమ్. బిగ్ బాస్ లో ఓట్లు వేస్తున్నారంటే ఏం చూసి వేస్తారు? కామెడీ చూసి ఓట్లు వేయరు. గేమ్ చూసి అంటే మన స్ట్రెంగ్త్ ఎంత ఉంది. అసలు బిగ్ బాస్ అంటే కామెడీ షో కాదు, జబర్దస్త్ కామెడీ షో. బిగ్ బాస్ అనేది గేమ్ షో. సో నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేయలేదు, ఎందుకంటే నార్మల్ గా మాట్లాడిన కామెడీ వచ్చేస్తుంది. వాంటెడ్ గా నేను చేయాలి అనుకోలేదు, ఎందుకంటే వాంటెడ్ గా చేస్తే అది ఏదో కెమెరా కోసం చేసినట్టు ఉంటది. కాబట్టి నాకు పర్సనల్ గా ఆదిరెడ్డి విన్నవాలి. అంటే అసలు ఎలిమినేషన్ అనేది ఎందుకు జరిగిందో మీరే చెప్పాలి, ఎందుకు జరిగిందో. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే చెప్పండి, నేను అది మార్చుకుంటాను. ఎందుకంటే అది కూడా రియల్, ఇది కూడా రియలే. కాబట్టి మేబీ మీకు ఏదైనా అనిపిస్తే మీరే చెప్పండి. ఎలిమినేషన్ నాకు బయటకు వచ్చిన తర్వాత జనాల కామెంట్స్ అండ్ వీడియోస్ చూస్తే రెండే రీజన్ చెప్తున్నారు, ఒకటి వెటకారం, ఇంకోటి రేవంత్ ని తిట్టడం వల్ల. సో ఆ రెండిట్లలో నేను చేసిన తప్పేం లేదు. వెటకారం అనేది అది నా మాట తీరు, అది వెటకారం అని వీళ్ళు పెట్టుకున్నారు పేరు. రేవంత్ అన్నది నేను పచ్చి నిజం. తను తను చేసిందే నేను చెప్పాను, ఎందుకంటే తను ఒక మాట చెప్పి వేరే వాళ్ళు ఒక మాట చెప్తే రెండు కలిపి చెప్తాడు. నేను ఉన్నదే చెప్పాను, ఒకవేళ నేను లేనిది చెప్తే అప్పుడు నన్ను ఈ జనాలు ఓటేస్తేనే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని. నేను రేవంత్ విషయంలో నేను చేసాను. నా ఎలిమినేషన్ నేను పేరా అన్పేరా అని చెప్పను, రీజన్ ఏంటో కూడా నేను అడగను. కాకపోతే జనాల చేతులు, ఎందుకంటే 12 వీక్స్ నన్ను కాపాడుకున్నారు ఈ జనాలు. సో ఒక వీక్ నన్ను తీసేయడం వల్ల నేను జనాలని అన్పేరా అని చెప్పలేను. సో వాళ్ళు ఏది చేసినా బిగ్ బాస్ కెళ్ళి ఏం నేర్చుకున్నానంటే, ఇంతకుముందు ఇక్కడ అలారం పెట్టుకుని మళ్ళీ లేచి మళ్ళీ అలారం బంద్ చేసుకుని మళ్ళీ లేచి మళ్ళీ అలారం బంద్ చేసుకున్నాను. అక్కడ ఒక్కసారి ఎయ్యగల పాటలు ఇవ్వాలి, లేకపోతే కుక్కలు మరుగుతాయి. నేను ఇది కొత్తగా వింటున్నా రీజన్, ఎందుకంటే అసలు ఈ కామెంట్ ఈ వీడియో కూడా నేను చూడలేదు. నాకు రెండే రీజన్స్ వినిపించాయి. ఆ రెండు రీజన్ మెయిన్ రీజన్ బయట అందరూ రేవంత్ ని తిట్టడం వల్ల అంటున్నారు, కానీ అది నేను తిట్టలేదు, అది వాస్తవం. అయ్యో బిగ్ బాస్ లో బిగ్ బాస్ లో గేమ్ మాత్రమే కావాలి, కామెడీ కోసం నన్ను పిలవలేదు. నన్ను పిలిచేటప్పుడు కూడా ఫైమ కామెడీ చేయాలని నాకు చెప్పలేదు, గేమ్ బాగా ఆడాలని చెప్పారు. కాబట్టి అంటే నేను కామెడీ చేస్తానని తెలుసు, కానీ స్ట్రెంగ్త్ అనేది చాలా ఫిజికల్ గా నేను స్ట్రెంగ్త్ అని తెలియదు కదా మీకు. ఎవరికి నేను అంత బాయ్స్ ని కూడా నేను ఆపగలుగుతా, గర్ల్స్ ని కూడా ఆపగలుగుతా. అంటే నేను నా బాడీ చూసి అంటే ఇంత పక్కగా ఉంది ఎవరు ఆపలేదు అనుకుంటారు. సో అదే ఫిజికల్ గా కూడా నేను చాలా గట్టిగా నేను ఆపగలుగుతాను అని చెప్పేసి అక్కడ నాకు బిగ్ బాస్ లో తెలిసింది. కామెడీ అంటే మీ అందరికీ తెలుసు, కానీ గేమ్ పరంగా కూడా తెలవాలని కామెడీని పక్కన పెట్టి గేమ్ ఆడాలి.
మాట వింటుంటే ఊహ బాగుంది. నేనే అనుకున్నా, ఎందుకంటే నాకు కొంచెం కొట్టింది. లేదు, నాకు ఇష్టమైన ప్లేస్ కా, నాకు ఇష్టమైన ప్లేస్ మా ఇల్లే, వచ్చేసాను కదా. శ్రీ సత్య ఆట బేసిక్గా తనతో నేను ఫ్రెండ్షిప్ చేయలేదు, మొన్న మొన్న ఒక వీక్ చేశాను కాబట్టి 1 వీక్ నుంచి అయితే నాతో బాగుంది. ఆట పరంగా అయితే ఫస్ట్ లో లేదు, ఇప్పుడు కీర్తితో ఎక్కువ బాండింగ్ లేదు, ఇప్పుడైంది. కానీ ఇనాయ ఫస్ట్ లో నాతో చాలా బాగుంది. కానీ నెక్స్ట్ అసలు అది రియల్ ఫ్రెండ్ అయితే అది నేను ఏదైనా తప్పు చేసిన చెప్పాలి. అది జనాల చేతిలో ఉందండి. బేసిక్ గా నేను వెళ్ళేటప్పుడే నాకు ఆ వాతావరణం సెట్ అవుతుందో లేదో, ఒక 5 వీక్స్ అయినా ఉంటానో లేనో అని అనుకున్నా. బట్ జనాలు నన్ను 13 వీక్ వరకు తెచ్చారు. సో నేను హోప్స్ పెట్టుకోలేను, ఆ ఆట మీదనే నేను దృష్టి పెట్టాను. ఇన్ని వీక్స్ ఉండాలని అనుకోలేదు. అందరిష్టమే.